టిపిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నాడు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎట్లా ఉంటుంది, ఉడంబడిక ఎట్లా ఉంటుంది, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారు, ఎన్ని సీట్లలో వాళ్ళు బలంగా వైసీపీని ఎదుర్కొనే అవకాశం ఉంది, సరే బీజేపీ కూడా ఈలోగా కలిసి వచ్చే అవకాశం ఉందా, బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి అనేది ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కానీ, ఆయన మంత్రివర్గ సహచరులు కానీ, మాజీ మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వలన పవన్ను బలోపేతం చేసే స్కీమ్ ఎందుకు అన్నది ఎవరికి అంతు పట్టట్లేదు. ఇప్పుడు మనం పదే పదే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఒక వ్యక్తిని శత్రువుగా మనం గుర్తించి మనం పదే పదే మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి బలహీనమైనప్పటికీ కూడా బలపడే అవకాశం ఉంది. ఈ చిన్న లాజిక్ను వైసీపీ ఎందుకు మిస్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు అసలు బలమే లేదని వైసీపీ వాళ్ళు చెప్తుంటారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఆరోపిస్తున్నాడు, లేదా వీకెండ్ స్టార్ అంటున్నారు. సరే, ఇవన్నీ ఓకే. ఆయన వ్యక్తిగత జీవితం గురించి, వివాహాల గురించి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు, అదంతా కూడా ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా, అంటే నేను జగన్ స్వయంగా ఎందుకు అంటున్నానంటే, ఇప్పటిదాకా మాజీ మంత్రులు పేరి నాని, కొడాలి నాని, లేకపోతే మంత్రి రోజా, లేకపోతే మంత్రి అంబటి రాంబాబు, ఇంకొక మంత్రి ఎవరు, గుడివాడ అమర్నాథ్, ఇట్లాంటి వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ పైన దుమ్మెత్తి పోస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ పైన అత్యంత నీచంగా దుర్భాషలు ఆడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ స్థాయి, లేకుంటే వాళ్ళ అవగాహన, లేకుంటే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వగేరా వగేరా, వాటి గురించి మనం పెద్దగా అవసరం లేదు, దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు డే వన్ నుంచి చాలా కాలంగా వాళ్ళు చేస్తున్న పని ఇదే, నాలుగేళ్ళుగా ఇదే పని చేస్తున్నారు, కనుక వాళ్ళని తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. వాళ్ళు వైసీపీ ఆదేశాలతోనూ, జగన్ ఆదేశాలతోనూ వాళ్ళు ఈ పనులు చేసి ఉండొచ్చు. బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ను ఎట్లా అంటే అట్లా వాళ్ళు తిట్టి పోస్తూ ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ మధ్యకాలం మనం గమనిస్తే పెద్ద ఎత్తున ఆయన డోస్ పెంచేశాడు పవన్ కళ్యాణ్ పైన. గతంలో డోస్ కంటే ఇప్పుడు డోస్ చాలా పెంచేసినట్టుగా మీకు బాపట్ల కానీ, ఇవాళ మచిలీపట్నం సభలో కానీ చూస్తే పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ని మనం మైనస్ చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడే పరిస్థితి ఎవరికి లేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ బలం ఎంత అనేది వేరే విషయం. అది నేను ఇప్పుడు చెప్పడానికి సిద్ధంగా లేను, లేకుంటే నేను చెప్తే జోస్యం కూడా కావచ్చు. ఆయనకు 10 సీట్లలో బలం ఉందా, లేకుంటే 50 సీట్లలో బలం ఉందా, 30 సీట్లలో బలం ఉందా అనేది పక్కన పెడదాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అంటూ ఏర్పడితే ఆ కూటమి ఎన్ని సీట్లను సాధిస్తుంది అనేది కూడా అది ప్రజల తీర్పును బట్టి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ వైపు ఏంటంటే, ఒక సెక్షన్ కంప్లీట్గా ఆయన వైపు ఉన్నట్టుగా ఒక ఇంప్రెషన్ చాలా బలంగా ఉంది. ఆ సెక్షన్ ఏంటంటే కాపు సామాజిక వర్గం. ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకులు బలంగా ఉన్న కాన్స్టిట్యూన్సీస్ కనీసం 40కి పైగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే, అంటే అవుట్ ఆఫ్ 175. అందువల్ల ఎక్కడెక్కడ ఈ కాపు సామాజిక వర్గం బలంగా ఉంటుందో అక్కడ పవన్ కళ్యాణ్ కారణంగా, అంటే పవన్ కళ్యాణ్ టీడీపీ కలిస్తే, పొత్తులు కుదిరితే అంతిమంగా జనసేనకు నష్టం జరిగే అవకాశం ఉందన్నది బేసిక్గా ఒక అవగాహన. సో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, డ్యామేజ్ చేయాలి. ఆయన చంద్రబాబు నాయుడు పలకి మోస్తున్నాడను, లేకుంటే కాపులందరినీ తీసుకెళ్ళి చంద్రబాబుకు తాకట్టు పెట్టాడను, లేకుంటే కాపు సామాజిక వర్గాన్ని అమ్మేశాడను, లేకుంటే చంద్రబాబు దగ్గర ఏదో కిరాయికి పనిచేస్తున్నాడను, సరే ఎన్ని విమర్శలను రాజకీయంగా చేస్తుండొచ్చు. కానీ అంటే నేను అదే చెప్పబోతున్నాను, పవన్ కళ్యాణ్
ని మైనస్ చేసి వాళ్ళ ఏపీ పార్టీస్ గురించి మాట్లాడే పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే ట్రయాంగిల్ వ్యవహారం కనిపిస్తుంది, త్రిముఖ రాజకీయం నడుస్తుంది. అంటే అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, ఇంకొక వైపు జనసేన. సో ఈ మూడు పార్టీల్లో వైసీపీ అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు, ఇంకొక పార్టీ కూడా వైసీపీతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసే పరిస్థితి లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, సింహం సింగిల్గా వస్తుంది అనేది వైసీపీ వాదన, వైసీపీ అభిప్రాయం, వైసీపీ మొదటి నుంచి ఒక వైఖరి. ఇక్కడ ఏంటంటే వైసీపీని గట్టి దించాలనుకుంటున్న రాజకీయ శక్తులు ఒక కూటమిగా ఏర్పడితే ఆ కూటమి ఏ రకంగా ఎన్ని సీట్లలో జగన్ను దెబ్బతీసే అవకాశం ఉంది అన్న దానిపైన వైసీపీలో చర్చ జరుగుతోంది. ఈ చర్చ మనం బయటకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, అలాగే ఉత్తరాంధ్ర, లేదంటే కాస్త ఇతర జిల్లాలు, అంటే మొత్తం 6-7 జిల్లాలు, వైజాగ్ లాంటి జిల్లాలు, 6-7 జిల్లాల్లో చాలా జనసేన ఫ్యాక్టర్ ఉంది. జనసేన ఫ్యాక్టర్ అది ఏ రకంగా పనిచేస్తుంది, ఆ ఫ్యాక్టర్ ఎంత మేరకు వైసీపీకి గండి కొట్టే అవకాశం ఉంది అనేది ఎలక్షన్స్లో కానీ తెలిసే అవకాశం లేదు. ఎలక్షన్స్కు ముందు కొంత దానికి సంబంధించిన ఒక అట్మాస్ఫియర్ ఏర్పడవచ్చు. అంటే జనసేన ఎన్ని సీట్లలో, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, పవన్ కళ్యాణ్ ఇమేజ్, పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్, అది ఎట్లా ఓటు బ్యాంక్స్గా కన్వర్ట్ అవుతుంది, ఏ రకంగా పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి జగన్తో తలపడబోతున్నాడు, జగన్ను ఏ రకంగా ముప్పు తిప్పలు పెట్టే అవకాశం ఉంది, జగన్ను ఏ రకంగా చికాకు పెట్టే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనకి ఎలక్షన్స్కు ముందు కొంత అంటే అటువంటి వాతావరణం మనకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడైతే మనకు చెప్పడానికి లేదు. కానీ ఇప్పటి నుంచే వైసీపీ ఎందుకు బాగా భయపడుతున్నట్టు అని మనం డైరెక్ట్గా చెప్పలేం, కానీ కొంత ఆందోళనలో అయితే ఉంది. ఏదో అంటే జనసేన ప్లస్ టీడీపీ ఈ రెండు కనుక పొత్తులు కుదుర్చుకుంటే ఇదేదో ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం ఏ మేరకు ఉంది, ఎంత ఉంది అని దానికి సంబంధించిన క్లారిటీ లేకపోవచ్చు, కానీ ప్రమాదాన్ని మాత్రం వైసీపీ పసిగట్టినట్టు మనకు అర్థమవుతుంది. అందువల్లనే పదే పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకొని అందరూ మాట్లాడుతున్నారు. దీనివల్ల లాభమా వైసీపీకి, ఇప్పుడు నష్టమా అన్నది వేరే చర్చ. వైసీపీకి పాజిటివ్ ఓటు రావాలి. ఇప్పుడు వైసీపీకి 2019లో వచ్చింది ఏంటంటే నెగిటివ్ ఓటు. చంద్రబాబును తిరస్కరించి జగన్కు ఓటు వేయడం అంటే, జగన్ను 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడం అంటే, జగన్ ముఖ్యమంత్రి కావడం అంటే, అది నెగిటివ్ ఓటు ద్వారా వచ్చింది. అంటే చంద్రబాబు పట్ల ఉన్న నెగిటివ్ ఓటు జగన్కు పడింది. ఇప్పుడు ఏంటంటే జగన్ పరిపాలన నచ్చి, జగన్ను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చి ప్రజలు ఓట్లు వేయాలి, అంటే పాజిటివ్ ఓటు రావాలి. సో ఈ పాజిటివ్ ఓటు రావడం అనేది కేవలం ఇప్పుడు జగన్ పోస్టర్తోటో, జగన్ ఫోటోతోటో వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ ఉండాలి, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండకూడదు, అట్లాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. చాలా ఫ్యాక్టర్స్ వల్ల పాజిటివ్ ఓట్లను వాళ్ళు రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఈ మొత్తం ఏపీ రాజకీయాల్లో గమనిస్తే ఈ పవన్ కళ్యాణ్ విషయంలో పదే పదే వైసీపీ నాయకులు విరుచుకుపడ్డం అనేది, ఇది వైసీపీకే నష్టం కలిగిస్తున్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.